వర్షానికి తినే మోపుకు వర్షం వచ్చి పంట మొత్తం ఖరాబ్ అయిపోయింది. నేను అప్పులు ఎట్లా కట్టాలి దేవుడా? మెతుకు మెతుకుపై నీ చెమటున్న బతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు. వచ్చింది రేపు వరి కల్పించి మందన కొట్టాలి, మందు కొట్టి మందు తల్లాలి. దేవుడా, ఈ సంవత్సరం 18 ఎకరాల పొలం వేసిన నా అప్పులన్నీ తీరి నా భార్య పిల్లల్ని మంచిగా చూసుకొని నా అవ్వకు మంచిగా చూసుకుంటాడు చూడు తండ్రి. 18 ఎకరాల పొలం వేసిన ఈ సంవత్సరం నా పంట మంచిగా వండి నా చేతికి వచ్చి రైతు బాగుంటేనే జనాలు బాగుంటారు, అన్ని బాగుంటాయి తండ్రి. మా రైతులను నుంచి బాగుంచారు. నువ్వన్నా చెప్తేంది శివగారికి అదురా అదురా అనగా రూపాలన్నీ పెట్టి గంట గానో చదువు చదివిండు. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన కానీ నేను ఎవరి కింద నెలకు 20,000 to 30,000 జాబ్ చేయాలా అని జాబ్ బంద్ చేసే ఆయనతో చదివిన వాళ్ళు అందరూ కొనుగోలు చేయబట్టే ఇప్పుడు ఆడు కవి 20 ఎకరాల పొలం కౌలుకు పెట్టే వ్యవసాయం చేస్తాను, వ్యవసాయం ముంగట వేసుకునే పెట్టుబడి వెళ్తలేకపోయే దండ పెట్టే ఎట్టనే మరి నువ్వన్నా చెప్తేంది అడు మారతాడు. అయినే నీ మాటనే ఇంటలేడు, నా మాట ఇంటాడు అత్తమ్మ. ఏనాడా నిన్నడా పోయినసారి 10 ఎకరాలు పట్టిండు, ఇప్పుడు అదనంగా 18 ఎకరాలు పట్టి ఆ పొలంతో కష్టపడుతుండు. నువ్వు సక్కర్లను అయితే మంచుకుంటునే, ఇవాళ రేపు కన్న తల్లి మాటలు ఏ బార్క వింటలేరు, కట్టుకున్న పెన్న మాటలు వింటారు కదా రే. మరి నువ్వు మారవచ్చు కదా నాన్ని, నీ తెలివేటి అయిందే గత కాదు కిట్ట అని చెప్పేదాన్ని కాదా నువ్వు. ఇగో అత్త, మీ తల్లి కొడుకుల ముచ్చట్లు నా మీద రుద్దకు. ఆ బౌరూపులోనికి ఎంతగానో చెప్పాలి, ఏమని చెప్పాలి? జాబ్ చేస్తే నాకేనయ్యం, అద్దతనంగా వ్యవసాయం చేస్తుండు నన్ను కూడా అదే పనికి నూకవుతుండు. నువ్వానికి 4 మంచి మాటలు 4 బుద్ధి మాటలు చెప్పి మారవచ్చు కదనే, అందుకని ఏం మిగులుతుందే. పేరుకే ఊరంతరికే శివగాడు 20 ఎకరాల కవులు చెప్తున్నాడు, పేరుకే పెత్తనంగా లేవులేదు మనము ఊరన్నప్పులే. కైకిలోనికి ఇవ్వాలి, మందు కొట్టడానికి ఇవ్వాలి, నారు జారేసడానికి ఇవ్వాలి, ఒడ్డు చెట్టుకోడానికి ఇవ్వాలి అనుకుంటా రంజి పడతాడు, చిల్లరలు ఇవ్వంటాడు, పైసలు ఇవ్వంటాడు, ఏడుకెళ్ళని తెస్తాడే ఒక్క బాడక ఏడుకెళ్ళని తెస్తాడు. నా దగ్గర ఏడున్నాయి ఏమని చెప్పాలి, ఎంతగానో చెప్పాలి అత్తమ్మ. నీ కొడుకి చెప్పి చెప్పి నేరువడ్డా, చెప్పుతే ఇనే మనిషికి ఏమో చెప్పుతే సింగారం. ఆయన ఇంటడా మొండి మనిషి, వ్యవసాయం వ్యవసాయం అనుకుంటా సత్తుండు ఆ పొలంలా, గడియ రికం లేకపోయా గవ్వ రాకపోయా. అమ్మా అమ్మా ఏందే మళ్ళా అత్త కోడలలోని మళ్ళా మొదలైందానే సి నీ అవ్వ. మా దోస్తు ఎలా చెప్పినా మా అవ్వ ఉన్ను మా వదిన ఎంత మంచిగా ఉంటారని. ఓలా నా అత్త నా ఇజ్జత్ పోతుంది కానీ నా పైసలన్నీ పోతే వాళ్ళతో బెట్టు కట్టుకున్నా కానీ మీరు ఇద్దరు కలిసిమెలిసి ఉంటారని. ఏదో బెట్టు కట్టినవా ఇదన్న క్రికెట్ మ్యాచ్ చారా అత్త కోడలు ఏ కన్నా ఏ కడపలన్నా కలిసి ఉన్నారా ఊరి దునియా మీద ఏదన్నా చూచురా. పేరుకే అంటారు రా తల్లి బిడ్డలో కలిసి ఉంటారని, ఏ ఆడదాన్ని అత్త కూడా తల్లిబిడ్డలో ఉంటారా? ఇంటింటికి గదే మట్టిపోయిరా కానీ ఎవరి చెప్పుకో తల్లిబిడ్డలో ఉన్నామని అనుకుంటారు. బెట్టు కట్టిండి అట బెట్టు. నువ్వంతా చక్కగా ఉన్నట్టు నన్ను అంటున్నావా? నువ్వు చక్కగా ఉంటే నేను కూడా నీతో మంచిగానే ఉంటా. చక్కగా లేకపోతే ఏమన్నా నిన్ను కనబడతలేదు, ఎట్లా ఒరుకున్నావు నా మీదకి? చూసిరా ఎవరు గజల గుర్రవాన్ని ఉరుకత్తుంది నా మీదకి. నువ్వు అంటే చాలు, ఏడ తప్పు దొరుకుతుందా ఎగబడతారని చూస్తాను దీన్ని. వీడి గుర్రమహోరం అన్నవాడా ఏమున్నా లొల్లి 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 నా గవని కాదే, నేను పట్నం పోతున్నా
కోచింగ్ కోసం నాకు ఒక 10,000 రూపాయలు కావాలి. మీరు లొల్లే పెట్టుకోరు, ఏమన్నా పెట్టుకోరు. నీ చిన్న కొడుకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొనే అత్తడు. ఏందిరా బార్కో 10,000? 10,000 ఏమని 10 రూపాయలు లేవు. 10,000 ఎడకెళ్ళొత్తాయిరా. ఆడే పెద్ద బార్కావుని చదివిపిస్తే గంత చదివిండు వాడు. ఇంజనీరింగ్ అన్నాడు, గింజనీరింగ్ అన్నాడు, ఏ జాబ్ లేదు నాకు ఇట్టం అన్నాడు. ఏ సంజ చెప్తాడు, రూపాయలు ఎడకెళ్ళొత్తాయిరా. నేను నెల నెలకు నీకు పింఛన్ పెట్టి చదివిపిస్తున్నా. నీ సాదు ఉసాల్లాగా ఉండా. నువ్వు అంగ చదువుతున్నావు, రాడేవాడో నీకు విలిచిప్తాండి గవర్నమెంట్. నువ్వే ఉన్నావు. ఏ ఆపురే మీ లొల్లి, ఏమున్నా లొల్లి లొల్లి లొల్లి. నువ్వు నౌకరి చేసేవాడిని ఉద్ధరించేది ఏమి లేదు కానీ పో. ఒక్క రూపాయి లేదేమో, పైసలు కావాలట పైసలు. ఏదన్నా బట్టలు షాపులు పని చేస్తే ఏంద్రా, ఒక్కొక్కడు షాపుల కిరాణా షాపుల దుకాణాల ఆడిడే చెప్తాను. ఏమో ఇంత వయసుకి వచ్చిన ఇంకా నేను చదివిపోయాలట. చిన్నపోరాని వారా, నువ్వు రూపాయలు ఎక్కడికెళ్ళొత్తాయిరా. ఆ బాడుకోక 50,000 నా కాలానా. ఆడానికి 50,000 చొప్పున 4-5 లక్షల దాకా ముంచిండా. నౌకర్ లేదు, మనం లేదు, మళ్ళీ ఇదే సంబిధ పడ్డాడు. నాకు గవానీ చెప్పాకే, నాకు 10,000 రూపాయలు లేకపోతే నేను ఇంటి ముఖాన్ని రానిపో. మళ్ళేమైనా అవ్వ, మళ్ళెందుకు కొరుతున్నవే? ఒర్రి ఒర్రి వాడకట్టు ఉంచుతావు ఉంచావా? ఏమైంది చెప్పు. నాదేదో నేను పని చేసుకుంటున్నా, నాకు ఇష్టమని వ్యవసాయం చేస్తున్నా. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావే? అది జాబ్ చేయకపోతే అవుతుంది ఇచ్చాయని. తమ్ముడు నీకేం కావాలరా? ఏం లేదన్న, నేను పట్నం పోయి కోచింగ్ తీసుకుంటా అంటే ఏదైనా కిరాణా షాప్లో పోయి పని చేయమంటుందన్న. ఎందుకే అవ్వా, అనికి జాబ్ చేయకపోతే అవుతుంది కాబట్టి జాబ్ చేయని. నాకు వ్యవసాయం చెబుతూ అవుతుంది కాబట్టి వ్యవసాయం చేస్తున్నా. వాడెందుకే అదంటనో చేయంగా. తమ్ముడు నువ్వు ఓరా, పోయి కోచింగ్ తీసుకోపో. ఇగో 10,000 తీసుకో. అవ్వా నిన్ననే మంజలినాము పొలం కాడ. రేపు ఒక 3 నెలలు కైకులు విలువే వరి కలవాలే. సరే నొల్లి పెట్టుకోకురు, మీకు దండం పెడతా. తమ్ముడు ఎట్లా అని చేసి జాబ్ కొట్టరా నువ్వు, సరేనా? నేనన్న జాబ్లోకి వెళ్ళి వచ్చి ఏదో వ్యవసాయం చేసి పొడతా పొడతా నచ్చిన. ఒక్క రూపాయి వచ్చింది లేదు, సంపాదించలేదు. ఈ రైతుల బతుకులు ఎప్పుడు మారుతాయో. రైతు రైతు రైతో పాడుగాను నీరాతో. ఇప్పుడు ఆ జాబ్ పోయి జాబ్ చేద్దామంటేనేమో జాబ్ వచ్చేట్లేదు. వ్యవసాయం నమ్ముకుంటేనేమో మనిషి బతుకుతుర్రా సత్తుర్రా అనిపిస్తుంది. రైతు రైతు రైతో పాడుగాను నీరాతో. ఇప్పుడు నువ్వన్నా జాబ్ కొట్టరా. నేను ఏదో పొడతా ఏదో చేస్తాను అనుకున్నా కానీ నేను ఏం చేయలేదు. నువ్వన్నా కొంచెం జాబ్ కొడతాముడు. అవ్వా నుల్లి పెట్టుకోకురే పా. సరే అన్న పోయొస్తా. అబ్బా కాళ్ళు పాడుగాని పట్టను వెలిగినాయి. ఏడిపో అడుగాని. ఏంది పాడైతే మా అను కసింత పురుసు కసారుగా కోడుకుద్రే అయితే నీ కాళ్ళు సల్ల ఉండా. పోజక్క శివగాడు ఉన్నాడా? ఎందుకురా సాయి? పోయిన సంవత్సరం నా దగ్గర 100,000 రూపాయలు తీసుకున్నాడు. 100,000 మిత్త అయింది. ఇగిత్తా అగిత్తా అగిత్తా పంట పడినప్పుడు ఇస్తానే ఇప్పటికొక్క రూపాయి ఉడియలే. మరి ఏం సంగతి, ఇవాళ పైసలు వేయలేనుకో, ఇక్కడి నుంచి కదిలేదే లేదు. అరే సాయి నీ దండం పెడతారా, జర ఇంటి ముంగట్టుకి వచ్చి లొల్లి పెట్టకురా. ఆడు ఉన్నప్పుడు మా ఇత్తడు ఆడేమి ఎగవేస్తాడు కాదు. ఆడు కాకపోతే నేనన్నీ ఇత్తారు ఎట్లన్న చేసి జర మా ఇచ్చి. ఆడు రోజు పొద్దున మాపు కూసుండి ఆనికి ఆడే కూలిపోతాడు. నిద్ర పోతలేడు, మళ్ళు పోతలేడు. ఊరగా లప్పులైనాయి, పంట ఏం లేదని ఆడు రంజి పడతాడురా. నాకు కూడా పైసలు అవసరం ఉంటుంది కదా పోషక్క. నాకు అవసరం లేనప్పుడు ఇచ్చిన పైసలు నాకెందుకు? నాకు బరాబరి ఇప్పుడు కావాలి అంతే. ఏం చెప్పాలిరా సాయి, అద్దురా బాడకో అద్దురా బాడకో. మనకి వ్యవసాయం అంటే రకపాయ దానికి ఎవరి కిందనో కాళ్ళ కింద చేయాలి. అన్నిలకి 20-30,000 జీతానికి అని ఆయన తచ్చి వ్యవసాయం చేయబట్టే అని రేమున్నది ఏం మిగులుతుంది మన. నేను బంగారం వల్ల చెప్పే చిరుక కోలే. 10 అయితే 10 5 అయితే 5 అయ్యే ఇంత కట్టం చేయరా, ఏదన్నా పని చేయరా, వ్యవసాయం చేస్తే ఏం మిగులేదు అని కూడా చెప్పిన. నువ్వు గిబాని ముచ్చు నాకెందుకు చెప్తున్నావు? అసలు పైసలు ఇస్తా అనుకుంటున్నారా ఎక్కువ కొడతా అనుకుంటున్నారా? నాకు పైసలు లేదు అనుకో, మంచి ఉండనే ఉండదు. ఇంట్లోకి వచ్చి మొత్తం సామాన్యాన్ని వాళ్ళకి కొడతా చెప్తున్నా. ఆ భద్ర సాయిని దండం పెడతా. ఆడి వరకే 15 లక్షలు అప్పాడు. అద్దుర అంటే ఇంకా 18 ఎకరాలు ఎవరిలో కౌలుకు పట్టి చేస్తాను. ఆడికి ఆడే గుమిడిపోతాడు రా అప్పెట్టు దేరు వల్ల అని. ఇంకా నెల రోజులు అయితే పొలం కొత్తాం. పొలం కోసిన కట్ల మీద నీ పైసలు నీకు ఇత్త బిడ్డ. జర ఏమనుకో, బాగా మాయమంటున్నా నా మాట నువ్వుకోరా. ఈ ఒక్క తప్ప నీ మాట నీ ముఖం చూసి ఇచ్చిపెడుతున్నా. నెల తర్వాత ఇయ్యలేదు అనుకో, ఏం చేసాడు అది చెప్తా. నేను చెప్తున్నా జర ఇచ్చే బిడ్డ నీ బాగా కాలు మొక్తా. అచ్చే నెల వరకు ఖచ్చితంగా ఇస్తాం. ఏమనుకో, ఈ పంట మీద ఇస్తా. మళ్ళా బరాబర్ నెల వరకు అత్తా పైసలు ఇవ్వలేదు అనుకో, అప్పుడు మీ సంగతి చెప్తా.
రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో చూడండి ఫ్రెండ్స్, రైతే రాజు, రైతు లేని రాజ్యం లేదంటారు, కానీ రైతుల బతుకులు మారేది ఎప్పుడు? రైతులు ఎప్పుడు సంతోషంగా ఉంటారు? తన కన్న పిల్లల్ని, కట్టుకున్న భార్యని అందరినీ వదిలేసి నా పొలమే నాకు సర్వస్వం అని పొద్ది కనుక తెల్లందా కనుక పంట పొలాల దగ్గర ఉండి చేతికొచ్చే టైంకే పంట ఇలా నష్టపోతే రైతులు ఎప్పుడు బాగుపడతారు? రైతన్నా మీరు నిలవాలి, రైతన్నా మీరు లేని రాజ్యం లేదు. మీరు గుండె ధైర్యంతో గట్టిగా ఉంటేనే ఈ రాజ్యం బాగుంటుంది. నమస్తే దోస్తులు, ఎద్దీర్చిన వ్యవసాయం రైతీర్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదు. చూసారు కదా ఫ్రెండ్స్, అకాల వర్షానికి రైతులు చాలా చాలా బాధపడుతున్నారు, చాలా చాలా దుఃఖిస్తున్నారు. పంట చేతికొచ్చే టైంకే ఇలా వర్షం పడి పంట మొత్తం ఖరాబ్ అయిపోయింది. మన గులక అడ్లు మొత్తం రాలిపోయినాయి. మన వడ్లు మన వర్షం పడి గాలి బాగా వచ్చి వర్షం మొత్తం అడ్లు మొత్తం రాలిపోయినాయి. రైతులు చాలా చాలా నష్టపోయారు. రియల్గా చెప్తున్న, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదు. రైతులకు మాత్రం ఈసారి చాలా 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 కష్టపడ్డారు. చాలా చాలా పంట చేతికొచ్చే టైంకి ఇలా మోసపోతారో ఇలా జరుగుతుంది అనుకోలేదు. కానీ రైతులు లేనిది రాజ్యం లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ చెప్తున్న, రైతులందరికీ మన సపోర్ట్గా ఉండాలి. రియల్గా మా ఫ్రెండ్ కూడా ఒక అతను 18 ఎకరాలు, వెంకటేష్ అని నా క్లాస్మేట్, మా 10th క్లాస్మేట్ ఫ్రెండ్, వాడు కూడా 18 ఎకరాల కౌలు తీసుకొని పొలం పట చేశాడు. కానీ వాణి కూడా మొత్తం వడ్లు రాలిపోయి చాలా చాలా బాధపడుతున్నారు. వాణి చూసి ఒక యథార్థ సంఘటన, రియల్గా మా ఏరియాలో ఒక పక్కపొంటి విలేజ్లో ఒక రైతు కూడా హార్ట్అటాక్గా చచ్చిపోయాడు. అది చూసి నాకు వీడియో చేయకూడదండి, ఇందులో నేను తప్పుంటే ప్లీజ్ క్షమించండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి, కామెంట్ పెట్టండి. మన యాక్చువల్లీ చాలామంది మన నవ్వేయడానికి 100 ఛానల్ ఉన్నాయి, కానీ ప్రజలకు ఉపయోగపడడానికి నేను ఒక వీడియో తీస్తున్నాను. నాకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు, ఒక రైతుగా ఉన్న వాళ్ళైనా, ఒక రైతుకు సపోర్ట్ చేసే వాళ్ళైనా, ఒక చిన్న కామెంట్ అడుగుతున్నా, మంచి మంచి మీకు. నేను నవ్వేయకపోవచ్చు మిమ్మల్ని, కానీ ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకు తెలుసుకునే వీడియోలు తీస్తున్నా. ఇంట్లో చదువుకునే పిల్లలైనా, జాబ్ చేసే వాళ్ళైనా నాన్నను ఒక కంట కనబెడుతుండండి. ఎందుకంటే నాన్న పంటే సర్వస్వం అనుకుంటాడు, కానీ
వాళ్ళు డిస్కషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే పంట కోసం ఎండనక వాననక తిరిగి తిరిగి వాళ్ళు పంట ఖరాబ్ అయిపోయేవరకల్లా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. మంద అవుదాం అనుకుంటారు, సూసైడ్ చేసుకోమని అనుకుంటారు. మీరు ఇంట్లో ఉన్న కొడుకులు బిడ్డలు వాళ్ళకి కంపల్సరిగా నాన్న ఏం కాదు, ఈ పంట కాకపోతే ఇంకొక పంట మందా పంట, నేను లేన నాన్న అని చెప్పి నేను పని చేసి నేను కూడా పని చేస్తా అని చెప్పండి, నాన్నకు భరోసా ఇవ్వండి ప్లీజ్. జై జవాన్ జై కిసాన్. ఈ వీడియోలో ఏమైనా తప్పుంటే క్షమించండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి. నా రైతన్నలు ఎక్కడ ఎక్కడెక్కడ వాళ్ళు వీడియో చూస్తున్నారో, ఎక్కడెక్కడ రైతులు వాళ్ళ పంట నష్టమైందో వాళ్ళందరూ నాకు చిన్న కింద కామెంట్ పెట్టండి. జై జవాన్ జై కిసాన్. మరొక్కసారి చెప్తున్నా, ఎద్దేడిచిన వ్యవసాయం, రైతేడిచిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదు. అందరూ ఈ పంట నష్టపోయినందుకు ఎవరు బాధపడకండి. ఈ పంట కాకపోతే ఇంకొక పంట మనం కంపల్సరీగా పండిస్తాం, కానీ రైతులు మాత్రం మీరు ఏం చేసుకోకండి. మీకు దండం పెట్టి కాలు మొక్కి అడుగుతున్నా, మీరు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్. జై జవాన్ జై కిసాన్. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తాను. నేను మీ మనపల్లె శివ. బాయ్ బాయ్ బాయ్. జై జవాన్ జై కిసాన్.